హైదరాబాద్ లో ఈ రోజు నైట్ అవుట్ చేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ రామ్ కి బండి దోసకి వచ్చేసానన్నమాట. ఎన్ని కష్టాలు అబ్బా మా అమ్మాయి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం తిన్నా అంటే ఏం తింటావు? నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాను. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరైనా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంత సార్లు ఏంటండి ఈ మహానటన? ఓవర్ గా లేదు? హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈ రోజు వీడియోలో నేను నైట్ అవుట్ అయిపోతున్నాను అనమాట. సో కాసేపు మాస్క్ తీస్తాను. నా చుట్టుపక్కల అయితే ఎవరు లేరు, అందుకే మాస్క్ తీస్తున్నా. కోవిడ్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అందరూ జాగ్రత్తగా ఉండండి, శానిటైజర్లు యూజ్ చేయండి, మాస్కులు ఖచ్చితంగా వేసుకోండి. సో కొంచెం ఊపిరి బయట ఊపిరి పీల్చి చాలా రోజులైందనమాట, ఎందుకంటే కంటిన్యూగా షూటింగ్స్ ఉన్నాయి మాకు. రోజు షూట్కి వెళ్ళడం లేదా వెంటనే ఇంటికి వచ్చేయడం, ఇల్లు షూటింగ్ ఇలా అయిపోయింది. అండ్ ఈసారి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళడానికి కూడా లేదనమాట, మా షెడ్యూల్ నడుస్తూనే ఉంది. సో ఇంకెలాగో ఊరు వెళ్ళడానికి అలా ఆప్షన్ లేదు కాబట్టి హైదరాబాద్లోనే అలా అలా తిరిగి ఎంజాయ్ చేయాలి, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి హైదరాబాద్లో ఈరోజు నైట్ అవుట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ రామ్ కి బండి దోసకి వచ్చేసానమాట. టడా. సో బేసిక్గా హైదరాబాద్లో ఉంటున్నానని మాటకే కానీ మీరు చెప్తే నమ్మరు, ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా ఈ రామ్ కి బండి దోస తినలేదన్నమాట. నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ అందరూ రాత్రి 3 o'clock 2 o'clock వెళ్ళి దోశ తింటూ ఫోటోలు పెడుతుంది. అసలు ఏంటి దోశకి ఇంత క్రేజ్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా. నేను కూడా వెళ్ళి తిందాం అనుకుంటా, బట్ మా మమ్మీ ఒకటే కాన్సెప్ట్ చెప్తుంది, రాత్రి ఏంటి, అర్ధరాత్రి వెళ్ళడం ఏంటి, దోశ తినడం ఏంటి, చలిలో ఏంటి, ఏం అవసరం లేదు, ఇంట్లో పడుకో అంటారు. బట్ ఈసారి సంక్రాంతి హాలిడేస్ లేవు, ఊరు వెళ్ళడానికి లేదు, సో ఆప్షన్ కాబట్టి మా మమ్మీని ఫోర్స్ చేసేసి నువ్వు రావాల్సిందే, నాతో పాటు దోశ తినాల్సిందే అని టార్చర్ పెట్టేసి ఇక్కడికి తీసుకొచ్చేసాను అనమాట. సో ఈరోజు మా మమ్మీతో నేను దోశ ఛాలెంజ్ చేపిస్తాం మీకోసం. ఓకేనా? మా మమ్మీ ఎంత తింటుందో చూద్దాం. ఎప్పుడు నేను ఎవరితోటైనా ఛాలెంజ్ చేస్తే మా మమ్మీ నన్ను చాలా కామెంట్ చేస్తుంటుంది, తినే వాళ్ళతో చేయి లేదా నీకు సెట్ అయ్యే వాళ్ళతో చేయి అని చెప్పేసి. మా మమ్మీ చూడడానికి అలా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ తింటుంది అనమాట. బేసిక్గా మా మమ్మీతో ఛాలెంజ్ చేస్తా ఈరోజు, మీరు చూడండి మా మమ్మీ గెలుస్తుంది నేను గెలుస్తుంది, అప్పుడు నేను చూపిస్తా నేనేంటో. చలో లెట్స్ స్టార్ట్. అసలు ఎక్కడికి వచ్చాము? నైట్ అవుట్ అన్నావు, అక్కడికన్నావు ఇక్కడికన్నావు, ఈ దోశ బండి దగ్గరికి నన్ను తీసుకొచ్చావు. అంటే బేసిక్గా అసలు దోశ అంటే నేను శుభ్రంగా ఇంట్లో మన ఫ్రెష్గా నీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ నేను వేసి పెట్టేదాన్నిగా. టిపికల్ ఇండియన్ మామ్స్ డైలాగ్స్ ఇలాగే ఉంటాయి. ఆల్రెడీ దోశ పిండి కూడా ఇంట్లో రెడీగా ఉంది. ఏ ఇంట్లో అయినా ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగానే ఉంటాయి. సరే సరే ఫ్రెష్ గా తయారు చేస్తావు అదంతా కాదు, కానీ నేను దోశ బండి అని చెప్తే నువ్వు రావని తెలుసు, అందుకే ఇట్లా చెప్పి తీసుకొచ్చి మాస్క్ తీసి తిమ్మని చెప్పకు. అంటే నాకేమో మాస్క్ వేసుకుంటే సఫోకేషన్ వస్తుంది, నేనే పక్కన నా మమ్మీ నేను కూతురే మాస్క్ తీ అంటే ఏమో. మా మమ్మీ మాస్క్ అసలు తీయదు, మా మమ్మీ మాస్క్ రాణి అని పేరు పెట్టాను నేను. ఒకసారి తీసి హాయ్ చెప్పు. హాయ్ అండి. ఇప్పుడు ఎలాగైనా నువ్వు దోశ తినేటప్పుడు మాస్క్ తీయాలి. ఇంతే కొంచెమే, మళ్ళీ వెంటనే సర్దుకోవడానికి ఉండాలి నాకు. అసలు ఇంత డెడికేటెడ్గా మాస్క్ వేసుకునే వాళ్ళని నేను ఇప్పటివరకు నా లైఫ్లో చూడలేదు. సో ఆల్రెడీ నాకు వీడియో స్టార్టింగ్లోనే ఇజ్జత్ తీసేసింది, నేను ఈ దోశ ఏదో ఇంట్లోనే వేసిస్తాను, పెద్ద బయటికి తీసుకొచ్చి నైట్ అవుట్ అని పీకింది ఏముంది అని చెప్పేసి. బట్ స్టిల్ సర్లే దోశ అని చెప్తే నేను ఇంత రిస్క్ కాదు. ఇప్పుడు నేను నీకు రకరకాల దోశ తినిపిస్తా ఇప్పుడు రెడీగా. అర్ధరాత్రి దోశలు తిని ఆ రిస్క్ నేను పడలేనమ్మా. మీ ఫ్యామిలీలో ఎట్లా ఇచ్చు? ఇప్పుడు చూడండి మేము ట్రెండ్, మేము మా జనరేషన్లో మేము బయటికి వచ్చి తింటాం, ఎంజాయ్ చేస్తాం. మీకు అది రాదు, మీకు ఎంజాయ్మెంట్ రాదు. మేము కూడా ఎంజాయ్ చేస్తాం, ఇట్లా బయట ఎంజాయ్ చేయం. సర్లే సర్లే ఇంకొకే ఫుడ్ స్టార్ట్ చేస్తాం. మేము ఇప్పుడు దోశ ఛాలెంజ్ మా మమ్మీతో. దోశ ఛాలెంజ్? ఇట్లా ఛాలెంజ్లు గిలెంజ్లు నాతో పెట్టుకోవద్దు. కాదు మమ్మీ నువ్వు కాదు కామెంట్ చేసావు నన్ను, నేను వేరే వాళ్ళతో ఛాలెంజ్ చేశాను. నువ్వు అన్న వాళ్ళతో అంత పెద్ద పెద్ద వాళ్ళతో ఎందుకు పోటీ పడతావు అని చెప్పాను నీకు నేను. బట్ స్టిల్ అందుకే నేను నీతో పోటీ పడుతున్నాను, నాకు తెలుసు కదా నీ సత్తా ఏంటో. అందుకే ఛాలెంజ్ పెట్టుకో, నాతో ఛాలెంజ్లు కుదిరే సమస్యనే లేదు. నువ్వు ఎంత తింటావు ఇప్పుడు మా ఫ్యాన్స్ కి చూపిస్తే చలో రెడీ లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను మా మమ్మీతో దోశ తిన్నా, దోశ
అంత సీన్ లేదు. సో నా దోశ వచ్చేసింది, నాది చీజ్ దోశ. మా మమ్మీదేమో కార్న్ దోశ, కార్న్ చీజ్. నాది చీజ్ ఇంకా కొంచెం పన్నీర్ దోశ అన్నమాట. నాకు చాలా ఇష్టం చీజ్ అంటే, పిజ్జాలో కూడా చీజ్ వేస్తే నాకు చాలా చాలా ఇష్టం. ఛాలెంజ్ కి రెడీయా? ఛాలెంజ్లు గిలెంజ్లు నాతో పెట్టుకోదు పుస్తకం. మా మమ్మీ చూసారా సగం తింటే ఎక్కువ, అట్లా ఛాలెంజ్లు అవన్నీ అవసరం. అర్ధరాత్రి వచ్చి దోశలు తింటమే పెద్ద గొప్ప, మళ్ళీ దీనికి తోడు ఛాలెంజ్లు కూడా. తిని బాగాలేదని చెప్పు. ఇక వెళ్ళండి. నువ్వు ఊరికే రాత్రి తీసుకొచ్చి దోశ తినిపిస్తున్నా, నన్ను బ్లేమ్ చేయదు. దోశ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. అవునా? మస్తు ఉందా బాసలు దోశ? అసలు బాబా క్రేజ్ ఉందా బాసలు. పైన దోశ క్రిస్పీగా, లోపల చీజీ చీజీగా, పచ్చడి కూడా డిఫరెంట్గా ఉందా? పచ్చడి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, పర్లేదు. ఇప్పుడు ఇది చూసి మా మమ్మీ ఇంటికి వెళ్ళి నా కోసం ట్రై చేస్తుంది కదా మా. చాలా ఐటమ్స్ నేను అందులో ట్రై చేశాను కదా. మమ్మీ కేఎఫ్సీ చికెన్ కూడా ఇంట్లో చేస్తా తెలుసా? హైదరాబాద్లో ఉండి ఇన్ని రోజులు రామ్ కి బండి దోశ తినలేదనే ఫీలింగ్ ఈ రోజు నుంచి నాకు ఉండదు. నేను రామ్ కి బండి దోశ తినేదా? బాగుంది 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 కదా, జెన్యున్ రివ్యూ ఇచ్చింది. అమ్మయ్య ఇంకా తెట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నైట్ అవుట్ ఎందుకు చెప్పించావు, ఎక్కడికో తీసుకెళ్ళావు, ఏదో దోశ. నేను దోశ మార్చుకున్నా నేను, అంటే దోశ నేను చీజ్ దోశ నేను సజెస్ట్ చేసా కాదు. మా మమ్మీకి కార్న్ దోశ నచ్చింది, కార్న్ దోశ సజెస్ట్ చేసింది, తీసుకొని తింటుంది ఇప్పుడు. రాత్రి దోశ ఏంటి, నేను తినను దోశ అన్నావు కానీ అది అది రామ్ కి బండి దోశ అంటే అసలు క్రేజీ టేస్ట్ అబ్బా పాప. అట్లా కాదులే మరి అంత. నా ఛానల్ ఎవరైతే ఉన్నారో వేరే స్టేట్స్ వాళ్ళు, వేరే విలేజ్ లో ఉండే వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి రామ్ కి బండి దోశ తినను బాబా పాప. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అదృష్టం ఉండాలబ్బా బయటకు వచ్చి తిరిగి తినాలంటే. అవునా? ఇట్లా అర్ధరాత్రి తినాలంటేనా? బేసిక్గా మేము షూటింగ్ చేస్తాం కదా, చాలా అలసిపోతాం అనమాట. రాత్రి తిరగాలని ఉంటుంది కానీ నిద్ర వచ్చేస్తుంది. నేను ఈరోజు నువ్వు వస్తూనే పదా 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 రెడీ అవ్వు రెడీ అవ్వు వెళ్దాం వెళ్దాం అన్నావు కదా. షూటింగ్ నుంచి రాగానే నేను చాలా టైర్డ్ అయిపోయి అసలు ఎవరితో ఏం మాట్లాడుకుంటే డింగని వెళ్ళి మేకప్ తుడిచేసి పడుకుంటాను. ఈరోజు మాత్రం అలాగే ఏం కదా ఏం కదా బయటకు వెళ్దాం రెడీ 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 అవ్వాలని. మా మమ్మీ షాక్ అయింది, ఇదేనా అసలు షూటింగ్ నుంచి వచ్చాక ఇలా తీసిన పుల్ల ఇలా పక్కకి ఏది కానీ ఇది వచ్చి బయటకు వెళ్దాం అంటుంది ఏంటి అని చెప్పి నైట్ అవుట్ నైట్ అవుట్ అంటే ఫస్ట్ వద్దు 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 అని, తర్వాత రా 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 వెళ్దామని నేను అలా బయటకి తీసుకొచ్చి దోశ అంటే మాత్రం నిజంగా నేను వచ్చేదాన్ని కదా. కానీ ఇప్పుడు తిన్న తర్వాత అయినా రియలైజ్ అయ్యావా రాత్రిపూట బయటకు వచ్చి తింటే ఫుడ్ బాగుంటుంది, బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలని? దోశ బాగుంది కానీ రాత్రిపూట వచ్చి తినటము. అయ్యో దేవుడా మార్చండి దేవుడా, రాత్రిపూట తిరగడానికి మాకు కూడా ఆప్షన్ ఇవ్వండి దేవుడా. కానీ అబ్బాయిలకి మంచి ఫ్రీడమ్ కదా, రాత్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కరే బయటకు వెళ్ళి తిరగచ్చు. ఇక్కడ ఏమో అబ్బాయిలు ఒకరే లేరు, అమ్మాయిలు కూడా వస్తున్నారు. అమ్మాయి లేరు ఎక్కడ, ఒక అమ్మాయిని చూపించండి. ఇందాక వచ్చారుగా. ఇందాక వచ్చిన వాళ్ళు నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను ఇప్పుడు అడిగినప్పుడు ఒక్కరు కూడా లేరు, పాయింట్ కదా. ఎన్ని కష్టాలు అబ్బా మా అమ్మాయిలకి. మమ్మీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటావు? మమ్మీ ఇంకేముంది నాన్న, ఇంకా తినేసాం దోశ, ఇంకా ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా. బయటకు వచ్చి షూటింగ్ అయిపోయి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం అంటావు ఏంటి? ఒక్క దోశకి ఇంటికి వెళ్ళిపోతామా? అసలు నేను దోశ ఛాలెంజ్ అన్నా, దాన్ని బిస్కెట్ చేసావు. ఒక దోశ నాతో ఛాలెంజ్ ఏంటి పుస్తా? నేను దోశలతో నేను తినే దోశలు నైట్ నేను అసలు ఫుడ్డే తినను. అవును నేను నాకు తెలుసు నువ్వు ఎంత తింటే ఎంత, నైటే కాదు మధ్యాహ్నం కూడా స్కిప్ చేస్తూ ఇంత ఇంతే తింటుంది మా మమ్మీ. కానీ మళ్ళీ నన్ను కామెంట్ చేస్తుంటుంది పక్క నుంచి, మీరు ఇంట్లో ఎప్పుడైనా పర్మిషన్ అడుగుదాం అనుకున్నప్పుడు ఇలా అడగండి నాలా, ఇప్పుడు నేను చూడండి ఎలా ఒప్పిస్తాను. అయితే మమ్మీ ఇప్పుడు నేను ఒక ప్లేస్ దగ్గర ఆపాను వెళ్ళేటప్పుడు, దారిలోనే మనమేం ఎక్కువ దూరం రాలేదు, దారిలోనే అలా ఒక చోట ఆపాను అనమాట. ఇప్పుడు నువ్వు తిన్నా తినకపోయినా నాకు సంబంధం లేదు, నేను ఏం తిన్నా ఇప్పుడు నువ్వేం అనకూడదు. ఏం తిన్నా అంటే ఏం తింటావు? నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాను.
చూస్తా ఇప్పుడు బయట అమ్మా బయట ఎట్లుంది కరోనా ఎట్లుంది నాకు అన్ని అవసరం లేదు కరోనా అయినా ఏమైనా నాకు అవన్నీ తెలియదు కానీ నేనైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాను క్రీమ్ స్టోన్ దగ్గర ఉన్నాం మనం ప్లీజ్ 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 క్రీమ్ స్టోన్ దగ్గరకు వచ్చేసామా క్రీమ్ స్టోన్ దగ్గరకు వచ్చేసాం ఇంకా నువ్వు అనుకుంటే ఇంకేముంది ప్లీజ్ 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 తింటా మరి అంత అలా చెయ్యక కానీ కొంచెం వేడివేడిగా తాగేమ్మా వద్దమ్మా అమ్మ ప్లీజ్ అమ్మ ఇది ఒక్కసారి అమ్మ రాక రాక నైట్ ఒకటికి వచ్చామమ్మ ప్లీజ్ అమ్మ హైదరాబాద్ లో రాంపి బండి దోశ తిని నేను వెంటనే క్రీమ్ స్టోన్ పడేటప్పుడు తినిపిస్తాను వర్షం పడేటప్పుడు వద్దమ్మా ఇప్పుడు నైట్ అవుట్ కాబట్టి ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ఇంత మరి ఇట్లా నన్ను ఇబ్బంది పెడతా ఉంటే నేను అసలు వచ్చేదాన్ని నేనేం చేయలేను ఇష్టం అన్నాక మీరు ఫస్ట్ ఒప్పుకోకండి ఎందుకంటే నీ ఇష్టం అన్నాక మనం చేసేస్తే నేను ఒకసారి నువ్వు ఛాన్స్ ఇస్తే నువ్వు చేసేస్తా ఉంటారు కాబట్టి మళ్ళీ ప్లీజ్ 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 అండ్ ప్లీజ్ 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 ఇది ఎట్లుందంటే ఇది నువ్వు బతిమలాడినట్టు లేదు నన్ను టార్చర్ పెడుతున్నట్టు ఉంది అమ్మదంతా ఇది ఒక్కసారి అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ఒకసారి ఒప్పుకోవచ్చు కదమ్మా ఒకసారి ఏదో ఒకటి చేసే పూస్తా ఇంకెందుకు వచ్చిన పోలే అదే ఆ ఒప్పుకోవడానికి కూడా ఎలా దబాయిస్తున్నావు చూడు నేను చాలా రిక్వెస్టింగ్ మోడ్లో అడిగాను కావాలంటే నా ఆడియన్స్ని అడుగు కింద చెప్తాను దయచేసి మీరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతసార్లు ఏంటండి మహానటన లేదు తన గురించి కాదండి నా గురించి చూడండి అర్ధరారు తీసుకొచ్చి దోశలు ఐస్ క్రీమ్లు అయినా కాదు మా ఆడియన్స్ అందరు యూత్ అందరు నాకే సపోర్ట్ చేస్తారు కమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ సరే సరే ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసాం నాకు చాలా మౌత్ వాటరింగ్గా ఉంది ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ తినేద్దాం ఓకేనా చలు చలు ఏంటి ఐస్ క్రీమ్ పోస్తా నీకు అసలు బుర్ర పనిచేస్తుందా ఐస్ క్రీమ్ అదే దోశలు అన్నావు బాగానే ఉంది మళ్ళీ ఐస్ క్రీమ్ కోలేంటి అసలు ఈ కరోనా టైంలో అసలు రాత్రిపూట ఐస్ క్రీములు తింటాం ఏంటి కొంచెమన్నా ఉండాలి సరే సరే ఏంటి సార్ ఇప్పుడు నువ్వు తింటున్నావు బాగానే ఉంది మరి నన్ను ఎందుకు ఇరికిస్తావు మధ్యలో ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ప్రైజ్ మనీ కొట్టేద్దామని సరే ఫ్రెండ్స్ ఇవన్నీ సీరియస్ గా తీసుకోకుండా అప్పుడప్పుడు మమ్మీలు తిడుతుంటారు అయినా మనం గుండె ధైర్యం చేసుకొని బతుకుతూ ఉండాలి సో ఇప్పుడు నా చేతిలో ఉంది డెత్ బై చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ మా మమ్మీ ఫ్రూట్ ఎగ్జాటికా తింటున్నారనమాట గట్టిగా తిట్టేసింది మా మమ్మీ ఈ రోజు నన్ను సో దీని మీనింగ్ తెలుసా నీకు డెత్ బై చాక్లెట్ అంటే చాక్లెట్ తో చచ్చిపోని అదే ఇట్లే రాత్రి పూట వచ్చి ఐస్ క్రీములు తింటే చాక్లెట్లతో ఏంటి ఎంతైనా చచ్చిపోతారు నిజంగా నేను నా క్రియేటివిటీ చూసారా డెత్ బై చాక్లెట్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాక్లెట్ తో చచ్చిపో ఏం చెప్పా కదా చాలా బాగా చెప్పి ఇంకొకసారి నువ్వు అడగాలి అప్పుడు చెప్తా నేను అంటే ఇంకా నా జీవితంలో క్రీమ్ స్టోన్ తినని బాబా క్రీమ్ స్టోన్ తిన్నటం కదా దానికి ఒక టైం ఒక పద్ధతి ఉంటుంది కదా సరే ఇది నా చేతిలో ఉంది నేను ఆగలేకపోతున్నాను ఇందాకే నేను చెప్పేసాను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను ఐస్ క్రీమ్ ఇది కూడా నువ్వే తిను అంతే తినలేను మమ్మీ నేను కొంచెమే తినగా అది చెప్పకుండా ఎట్లా పోయి నువ్వు ఆర్డర్ ఇచ్చేస్తావు నా పేట ఇంతే ఉంది అంటే ఆర్డర్ ఇచ్చాక ఇక్కడ డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇండియన్ మామ్స్ ఆలోచిస్తారు కాబట్టి మీరు దీన్ని ఆయుధంగా మార్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు తినము అని అంటే వాళ్ళ కోసం మీరు చెప్పకుండా ఆర్డర్ చేయండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోసారి చేసే ఉంటే ట్రై పడుతూ పొడిచాం కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలను కూడా మీరు ఏమంటారు బేర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడైతే చాలా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ నేను తినేస్తున్నాను చాలా బాగుంది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట చాక్లెట్ అంటే ఏదైనా తినేస్తాం క్రీమ్ స్టోన్లో చాక్లెట్ చాలా బాగుంటుంది అనుకోండి ఇది కూడా చాలా బాగుంది మమ్మీ తిను మమ్మీ ప్లీజ్ ఉదృష్టం ఉండాలి వీళ్ళకి అర్థం కాదు ఏదో
వద్దులే, ఇది ఎక్కడికో వెళ్ళిపోయేలాగుంది, మనం ఇక్కడ ఆగిపోవడం బెటర్. ఇంకా మనం ఏమైనా మనకు మనం ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఇప్పుడు డప్పని భూమిలోకి వేసి తొక్కేస్తుంది మా మమ్మీ. ఇంకా వీడియో అనుకుంటా ఏమన్నా ఇచ్చుకో. చాలా బాగుందప్ప, ఇంత మంచి ఐస్ క్రీమ్ తిన్నావు ఎప్పుడైనా చిన్నప్పుడు? లేదు, ఇట్లా అర్ధరాత్రి వచ్చి ఎప్పుడు తినలే. మా మమ్మీ ఆన్ ఫైర్ అనమాట, ఇప్పుడు పంచి పంచికి నిమిషం నిమిషానికి నాకు సెటైర్ లేస్తూనే ఉంటుంది. సో అందుకే ప్రశాంతంగా నేను ఐస్ క్రీమ్ తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు పడుకుందు పడుకుందు. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది వీడియో కాబట్టి ఇక్కడ ఏమో లేదు, ఇంటికి వెళ్ళి ఎట్లా పండగ కదా, ఇంటికి పోయి అన్ని సర్దుకుందాం. ఇప్పుడు ఎట్లా సర్దుతాం, మొత్తం దులుపుకొని అన్ని సర్దేస్తున్నాం, లేదా ఏమైనా పిండి వంటలన్నా వండుకుందాం. ఏమో సార్, నాకు కనబడదు నాకు వినపడదు, నేను ఇలాంటి పనులు చేయలేను. నా వల్ల నువ్వు చెప్తే నేను విన్నప్పుడు, నేను చెప్తే నువ్వెందుకు వినవు? పిచ్చి, మీకే ఉండాలి ట్రీట్మెంట్, మాకే ఉండాలి. నేను అర్ధరాత్రి వచ్చానా మమ్మీ? నేను షూటింగ్ చేసి అలసిపోయాను. అవును, నేను కూడా నీతో పాటు షూటింగ్ వచ్చి అలసిపోయి పొద్దున్న అన్ని లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకుని చేశాను కదా, ఇప్పుడు నువ్వు పిలిస్తే వచ్చానా? బాహుబలి మమ్మీ నేను. అదంతా అట్లాంటి నువ్వు బను కట్టప్పవా? నేను కట్టప్ప. అంటే ఏంటి, నువ్వు బాహుబలి అయితే నేను వెనకాల నుంచి పొడుతున్నాను అంటున్నాను. ఎంత అయ్యో, ఎంత ఎంత మాట సార్, ఇలాంటి మాటలు విన్నప్పుడు గుండెని ఇట్లా తరుక్కుపోతుంది సార్ నాకు. ఇప్పుడు ఇవన్నీ ఏం స్టోరీలు, నువ్వు బాహుబలి రాజమౌళి స్టోరీలు చెప్తే నేను వినను. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి పోయిన తర్వాత మనము పండగకి ఇల్లు సర్దుతున్నాం. మనం పండగ షూటింగ్ లో ఉంటాం, ఇల్లు సర్ది ఏం లాభం? మనం ఉండం, నువ్వు ఉంటావు. అదే నేను సరే ఒక పనామని పిలిపిద్దాం, రేపు సర్దుతుంది. ఓకే, పనామె చేసే పనులు కాదమ్మా అవి, మనం చేసుకునే పనులు. ఏమైనా వండుకోవాలి పండక్కి, ఇప్పుడు రాత్రి పోయి అదే ప్రొసీజర్. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేసినావు కదా, నీతో అరిసెలు వండిస్తాను పదా. కార్లో యాక్టింగ్ చేస్తా అనమాట, ఇంకా నాకు అయిపోయింది, నా వల్ల అయిపోయింది, అని నిద్ర వస్తుంది. నేను మీ అమ్మనే. దీనికి కూడా పనిచేసింది, నేను ఇటు సైడ్కి రండి, మా మమ్మీకి బాగా గట్టిగా వినిపిస్తుంది, చాలా పాము చోళ్ళు అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక డ్రామా వేసేసి ఎంతైనా మా మమ్మీ హార్ట్ కొంచెం ఇది కాబట్టి నేను డ్రామా వేసానంటే ఏదో ఒకదాన్ని కరిగిపోద్ది. అలాగే ప్లాన్ చేసేసి కామ్గా ఇంటికి వెళ్ళిపోయి తొందరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను. ఇంక ఇప్పుడు ఇది దాటి ఇంకెక్కడికైనా వెళ్తానని స్టార్ట్ చేశాను అనుకోండి, రచ్చ రచ్చ అయిపోద్ది అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ఈ వీడియోలో మీకు బెస్ట్ ఫన్నీ పార్ట్ ఏమనిపించిందో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా నా ఛానల్ నేను మీ పూజదాన్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.